నాలుగో రోజు కస్టడీలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ప్రశ్నించబోతున్నారు ఈడీ అధికారులు. ఇతర నిందితులతో కలిపి కేజ్రీవాల్ ను ప్రశ్నించబోతున్నారు అధికారులు. 100 కోట్ల ముడుపులు, గోవా ఎన్నికల్లో హవాలా డబ్బు ఖర్చు చేయడం, ఈడీ ఛార్జ్షీట్ అంశాలు సహా లిక్కర్ వ్యాపారంలో సౌత్ గురు పాత్ర, విజయ్ నాయర్ సహా నిందితులతో ఉన్న సంబంధాలు, శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ, మాగుంట శ్రీనివాసరెడ్డితో పాటు కవిత కోసం పనిచేసిన వ్యక్తులు, ఇతరులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ప్రశ్నలు వేయబోతున్నారు. ఇన్నెల 28 వరకు ఈడీ కస్టడీలోనే ఉండబోతున్నారు కేజ్రీవాల్. కేజ్రీవాల్ పిటిషన్ను అత్యవసరంగా విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. కేజ్రీవాల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో రేపు విచారణ జరిగే అవకాశం ఉంది. అరెస్ట్, ట్రయల్ కోర్టు రిమాండ్ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ పిటిషన్ వేశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఆప్ ఇవాళ భారీ ఎత్తున ఆందోళనలు చేపడుతోంది. ఇవాళ ప్రధాని నివాసాన్ని ముట్టడించబోతున్నారు ఆప్ నేతలు, కార్యకర్తలు. అయితే ఆప్ నిరసన కార్యక్రమానికి ఢిల్లీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ప్రధాని నివాసం, మెట్రో స్టేషన్స్, సెంట్రల్ ఢిల్లీలో భారీగా ఢిల్లీ పోలీసులు కేంద్ర బలగాలను మోహరించారు. ఢిల్లీలో ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. లికర్ పాలసీ, మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ ఈ నెల 21న అరెస్ట్ అయ్యారు. దీనిపై భర్తి సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. రైట్ గోపి, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఇవాళ ఆప్ పెద్ద ఎత్తున ఆందోళనలో చేపట్టబోతోంది. దానికి సంబంధించి అక్కడికి ప్రధానంగా బలగాలను మోహరించారు పోలీసులు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఎస్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు ఆందోళనలు జరుపుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు ప్రధాని నివాసం ముట్టడికి ఆమ్ ఆద్మీ పార్టీ పిలిపివ్వడం జరిగింది. ప్రధాని నివాసం 7 లోక్ కళ్యాణ్ మార్గ్కి ముట్టడికి ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు భారీగా తరలివస్తాయన్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రధాని నివాసం నలుమూలలా కూడా ఇటు భారీగా భద్రతా బలగాలను మోహరించడం జరిగింది. ఢిల్లీ పోలీసులు, కేంద్ర బలగాలు ప్రస్తుతం ప్రధాని నివాసం వద్ద ఉన్నాయి. ఇటువంటి నిరసనలకి అనుమతి లేదు. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ పిలిపించిన ప్రధాని నివాసం ముట్టడి, గెహ్రావ్ పిఎం రెసిడెన్స్కి సంబంధించిన నిరసన కార్యక్రమానికి కూడా అనుమతి లేదని చెప్పి ఇప్పటికే ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. అయితే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేయడాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ నిరసిస్తుంది. ఎన్నికలకు ముందు ప్రధానంగా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఆమ్ ఆద్మీ పార్టీ ఎదుగుదలను ఓడ్చుకోలేక ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రిని, దేశ చరిత్రలో ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రిని ఎన్నికలకు ముందు ఈ విధంగా అరెస్ట్ చేశారు. ప్రతిపక్షాలని అణచివేసే విధంగా బీజేపీ వ్యవహరిస్తుందంటూ ప్రధాని నివాసాన్ని ఈరోజు ముట్టడించేందుకు ఇప్పటికే ముఖ్యంగా దేశవ్యాప్త ఆందోళనలు. కేజ్రీవాల్ అరెస్ట్ అయిన మరుసటి రోజు మార్చి 21 కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. 22వ తేదీన దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టడం జరిగింది. ఆ తర్వాత ప్రధాని దిష్టిబొమ్మ దగ్నం, అలాగే ఈడీ దిష్టిబొమ్మ దగ్నంకి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టారు. అలాగే ఇటు బీజేపీ కేంద్ర కార్యాలయ ముట్టడి కార్యక్రమాలను కూడా చేపట్టారు. అయితే నిన్న హోలీ వేడుకల్ని కూడా జరుపుకోకుండా తమ నిరసనని తెలియపరచడం జరిపింది ఆమ్ ఆద్మీ పార్టీ. సో ఈరోజు ప్రధాని నివాసం ముట్టడి కార్యక్రమానికి సంబంధించిన పిలుపించిన నేపథ్యంలో సెంట్రల్ ఢిల్లీలో ప్రస్తుతం ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. మెట్రో స్టేషన్ల వద్ద కూడా ఆంక్షలు కొనసాగుతున్నాయి. 7 లోక్ కళ్యాణ్ మార్గ మెట్రో స్టేషన్ని ప్రస్తుతం మూసివేశారు. ప్రధాని నివాసానికి 1.5 కిలోమీటర్ దూరంలోనే ఈ మెట్రో స్టేషన్ ఉంటుంది. సో ఆప్ నిరసనకారులు మెట్రో మార్గం గుండా వస్తారన్న నేపథ్యంలోనే మెట్రో స్టేషన్లు మూసివేసిన పరిస్థితి. అలాగే పటేల్ చౌక్తో పాటుగా సెంట్రల్ సెక్రటరియట్కి సంబంధించిన ఎంట్రీ ఎగ్జిట్ గేట్స్ వద్ద కూడా ఆంక్షలు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం ఎక్కడికక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులను నిలువరించేందుకు అయితే ఢిల్లీ పోలీసులు, కేంద్ర బలగాలు ముమ్మరంగా మోహరించబడి ఉన్నాయి. ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం వద్ద కానీ అటు ప్రధాని నివాసం, ముఖ్యంగా ప్రధాని నివాసం వద్ద ఎప్పుడు కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఎటువంటి నిరసన కార్యక్రమాలకు కానీ ఆందోళనకు కానీ అక్కడ అనుమతి ఉండదు. వివిఐపి మూమెంట్ ఉండే ఏరియా కావడంతో సో ప్రస్తుతం కొన్ని రూట్లలో సఫ్దర్జంగ్ రోడ్, అలాగే అక్బర్ రోడ్, ఇటువంటి మార్గాల్లో ప్రస్తుతం ట్రాఫిక్ ఆంక్షలు సైతం విధించడం జరిగింది. ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీని కూడా జారీ చేశారు. సో ప్రస్తుతం అయితే కేజ్రీవాల్ 3వ రోజు ఈడీ కస్టడీలో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్, మనీ లాండరింగ్ కేసులో ఆయన్ని ఈడీ అధికారులు అనేక కోణాల్లో ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. సో బయట ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు మాత్రం ఢిల్లీ సీఎంగా కేజ్రీవాలే కొనసాగుతారు. జైలు నుంచి ఆయన పాలనని కొనసాగిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ పనితీరులో ఎటువంటి మార్పు ఉండదు. ఎన్నికల ముందు ఈ విధంగా కక్ష సాధింపు చర్యలో భాగంగా కేజ్రీవాల్ని అనుమతి తీసుకున్న, అదుపులోకి తీసుకున్నంత మాత్రాన తమ ప్రభుత్వం అస్థిరపడదు. ఖచ్చితంగా కేజ్రీవాల్
కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా జైలు నుంచే పాలిస్తారు అని చెప్పి చెప్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా జైలు నుంచి కేజ్రీవాల్ పాలనకు సంబంధించిన అంశాలు ఎంతవరకు ముఖ్యంగా సాధ్యమవుతాయి, ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఉన్నతాధికారులు ఎవరైనా తప్పు చేసి అరెస్ట్ అయితే కనుక వాళ్ళు వెంటనే సస్పెండ్ అవ్వడం జరుగుతుంది. సో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఢిల్లీ లిక్కర్స్ క్యాంప్ మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయినప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగొచ్చా లేదా అన్న అంశాలకు సంబంధించి కూడా హోంశాఖ ముఖ్యంగా సమీక్షిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనిపైన కేంద్రం కూడా ఒక నిర్ణయంకి వచ్చే అవకాశం కనిపిస్తుంది, ఎల్జీ ద్వారా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు మాత్రం ఈ అరెస్టు చెల్లదు, ఇది అక్రమ అరెస్టు, కేవలం కక్ష సాధింపు చర్యతో జరిగిన అరెస్టుగా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి. సో ప్రస్తుతం ప్రధాని నివాసం వద్ద అయితే భారీగా భద్రతా బలగాలు మోహరించబడి ఉన్నాయి, ఇటువంటి నిరసనకు అనుమతి లేదన్నారు. సో చూడాలి ఆప్ శ్రేణులు ఎంతవరకు ఈ నిరసన ముందుకు సాగిస్తారు అనేది.